దాంట్లో మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు సంవత్సరం. అట్లాగే మీకు 18 దాటిన ఉంటారు కదా, అంటే మీకు కూడా 18 దాటింటే కదా మీకు 1500 నెలల బ్యాచ్ కూడా వస్తుంది పెన్షన్ లాగా. 59 దాకా 60 దాటితే 3000 పెన్షన్ వస్తుంది. ఎక్కడా డబ్బడదు, మంచి జరుగుతుంది. తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎంత మంది 5000 వస్తుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అన్ని ఊరు ఇల్లు చెప్పాలి మనం, అందువల్ల వచ్చాను. ఆయన ఇచ్చిన కాంట్రాక్ట్ పనులు ఇప్పుడు డబ్బులు కూడా రాలి సార్. మాకు మంచి కార్యక్రమాలు అమ్మా, అందరికి మేలు జరుగుతారు. 18 దాటితే అందరికి ఆడపిల్లలందరికీ కూడా 1500 డబ్బు వస్తుంది నెల నెల. 59 దాకా 60 దాటితే పెన్షన్ అట్లాగే వస్తుంది. ఈ గ్యాస్ సిలిండర్లు కానీ బస్సులో ఫ్రీ జర్నీ ఎక్కడ వినమ్మా, మంచి జరుగుతుంది. నన్ను కూడా చూడండి, ట్రైన్ చేయండి, వేరే పల్లె గురించి మాట్లాడేవాడి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏం సమస్య. 50 రోజులు మార్పు చూపిస్తారు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం మాట్లాడు సార్. మా ఎల్లయ్య ద్వారా గ్యాస్ సిలిండర్ వేడి పెరిగిపోయాయి కదా, గ్యాస్ సిలిండర్ వేడి పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు 3 సిలిండర్లు గ్యాస్ ఫ్రీ. ప్రతి నెల ప్రతి సంవత్సరం 6 నెలలు ఉచిత గ్యాస్ అయిన చూడండి. నన్ను ఒకసారి మంచిది. చంద్రబాబు గారు వస్తే మందులు ఏం జరుగుతుంది, ఈ అరాచకాలు ఉండవు. సైన్ చేయండి బాబు. మీరు బస్సు ఫ్రీ, ఏ ఊరికైనా పోవచ్చు. తర్వాత మన ఇంట్లో ఎంతమంది పిలకాలన్నా అంతమందికి 15000 సదుపాయం ఇస్తారు. మన ఇంట్లో 18 దాటి ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరికీ 15000 వస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ రూపాయలు మన ఇంట్లో వస్తుంది ఫ్రీగా. మీరు వ్యవసాయం చేసుకోండి, బ్యాంక్లో బంగారు చేయలేదు. ఆటోలకు బస్సు ఫ్రీ, బస్సు ఎక్కితే ఆటోలకు ఉచితంగా ప్రయాణం. తర్వాత మన ఇంట్లో ఆడపిల్లలు అంటే 18 దాటితే 1500 ప్రతి నెల వస్తుంది. ఇప్పుడు మీకు 3000 వస్తాయి కదా పెన్షన్, అట్లా ఆడపిల్లలు ఎవరున్నా కూడా 1500 వస్తాయి. 18 దాటితే చదువుకునే పిల్లకాయలు ఎంతమంది ఉన్నా అంతమందికి 5000 వస్తాను. ఇప్పుడు ఒకరికి వస్తుంది. మనకి పొలం ఉంటే 20000 నెల నెల సంవత్సరం 20000 ఇస్తారు. దేనికి వ్యవసాయం చేస్తాను, మంచి కార్యక్రమాలు. మన ఇంటింటికి ఒక ప్లాన్ నీళ్ళు చేస్తాం. ఇప్పుడు మనకి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయా, ప్లాన్ ఉన్నాయా, చుతకల్పలు ఉన్నాయా, అన్నిటికీ నీళ్ళు బాగా వస్తాయా, ట్యాంక్ ఉందా మనకి, మనకి ట్యాంక్ ఉందా పెద్దది ట్యాంక్ కూడా. విషయం ఏంటంటే ఇంటికి నీరు పథకం కింద ప్రతి మండలానికి అన్ని ఊళ్ళకి ట్యాంకులు పెట్టి ట్యాంక్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ట్యాంకులు 5000 పూర్తి చేస్తా. సైన్ చేయండి. Thank you.
ఆయన భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలతో వస్తున్నారు. దాంట్లో మహాశక్తి మీకు మీకు 3 గ్యాస్ సిలిండర్లన్నీ ఫ్రీగా వస్తాయి. అదే ఆల్రెడీ చెప్పిన 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి ఇంటింటికి. బస్సు పాస్ ఫ్రీ, ఏ ఊరికి పోవాలన్నా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, డబ్బులు తీసుకోరు. తర్వాత 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలు ఉన్నా కూడా 18 ఏళ్ళు దాటితే 15 పెంచి వస్తారు. మరి ఇంకా చదువుకునే పిల్లలు ఎంత మంది అంతమంది 15 వస్తారు, 15 వస్తారు. పొలం ఉంటే 20 మా వ్యవసాయ 20 ఇస్తారు. మంచి పథకాలు ఇప్పుడులా కాకుండా రోడ్లు ఇట్లా నీళ్లు లేవు, కలవలు లేవు, ఏం లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసు కదా, ఆయన బాగా అనుభవం ఉంది, మంచి పరిపాలన ఇవ్వగలడు. ఆయన వస్తే మా అన్ని రకాలుగా మనకు ముందు బాగుంటుంది. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాను. తర్వాత మీకు పెన్షన్ వస్తుంది, 60 ఏళ్ళు దాటితే వస్తుంది కదా, 60 ఏళ్ళు లోపలనే 15 రోజులు వస్తుంది. తర్వాత ఆ బాబును చూడండి, ఈ బాబును చూడండి, ఏం తమ్ముడు 60 ఏళ్ళు దాటి పెన్షన్ వస్తాను. తర్వాత మీకు భవిష్యత్తు గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలతో వస్తున్నాడు. మీకు 60 ఏళ్ళు దాటితే ఇప్పుడు పెన్షన్ అంటున్నారు కదా, 60 ఏళ్ళు లోపలన్నా కూడా 1500 వస్తుంది. ఇప్పుడు 60 ఏళ్ళు దాటితేనే 2500 వస్తాయి కదా, 60 ఏళ్ళు లోపలన్నా కూడా 1500 ఇస్తారు. మీకు బస్సు ఎక్కడైనా ఎక్కండి, టికెట్లే ఫ్రీగా పోవచ్చు. తర్వాత ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు, వంట చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ అందువల్ల ఫ్రీగా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. అమ్మా మంచి జరుగుతుంది, మనము సైకిల్ కొట్టేయాల. ఆ బాబును ఈ బాబును ఇద్దరే చూడండి, సిలిండర్లు ఫ్రీగా వస్తాయి, బస్సు ఎక్కితే టికెట్ ఉండదు. తర్వాత 15 ఏళ్ళు దాకా ప్రయాణం చేయొచ్చు, 60 ఏళ్ళు లోపల ఉంటే కూడా 15 వందలు ఫ్రీగా ఇస్తారు పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు